ఈ రోజు మనం పూర్ణాంకాలు సెకండ్ యూనిట్ తీసుకుందాం. ఈ పూర్ణాంకాల చాప్టర్ లో మొత్తం మూడు అభ్యాసాలు ఉంటాయి. ఎన్ని అభ్యాసాలు ఉంటాయి? మూడు అభ్యాసాలు ఉంటాయి. ఈ మూడు అభ్యాసాల్లో ఫస్ట్ అభ్యాసం గురించి చూద్దాం. ఫస్ట్ అభ్యాసం ఈ ఫస్ట్ అభ్యాసం ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి ఏ టాపిక్స్ రావాలి? సింపుల్ అండి. ఒక నిర్వచనం, నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి తెలుసుకోవాలి, సంఖ్యారేఖ ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబుల్, ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య. మీకు ఆల్రెడీ పూర్ణాంకాలు నా యొక్క మ్యాథమెటిక్స్ ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఎప్పుడైనా సరే మీకు ఒక వీడియో దొరకకపోతే ఏం చేయాలంటే అండి, ఎస్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్లో సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ అనేది ఉంటుందండి. హోమ్ బటన్ పక్కనే వీడియోస్ ఉంటుంది, వీడియోస్ బటన్ పక్కన ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో అన్ని ఫోల్డర్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా. ఓకే అండి, మీకు కావాల్సిన వీడియో ఈజీగా దొరికింది అనమాట. సో పూర్ణాంకాలని సపరేట్ క్లాస్ తీసుకున్నాండి, ఆ క్లాస్ ఒకసారి చూడండి. ఓకే అండి, సింపుల్గా అది డెప్త్గా ఉంటుంది పూర్ణాంకాల మీద. ఓకేనండి, ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్గా జస్ట్ మామూలుగా పైపైన చెప్తాను, ఎందుకంటే ప్రాబ్లం చేస్తాం కదా మనం ఆల్రెడీ. నవలికేటర్ పూర్ణాంకాలు అంటే ఏంటండి? సహజ సంఖ్యలు అంటే మనం ఎన్ని చూకుంటు 1, 2, 3 అండ్ సో అని. పూర్ణాంకాలు అంటే పూర్ణాంకాలు ఇంగ్లీష్లో ఆర్డర్ చెప్పండి, ఓల్డ్ నెంబర్స్ అంటారు. ఓల్డ్ నెంబర్స్ని 0, 1, 2, 3 సహజ సంఖ్యలకు ఒకటి కలిపితే వచ్చే సంఖ్యా సమితిని పూర్ణాంకాలు అంటారు. ఓకేనండి, ఈ ఫస్ట్ ఇది నిర్వచనం అయిపోయింది. నెక్స్ట్ వన్, ఎంత ఎక్కువ అవసరం లేదండి. సో అతి చిన్న పూర్ణాంకం చెప్పండి, అతి చిన్న పూర్ణాంకం 0. నెక్స్ట్ వన్, ఇందులో వచ్చే సంఖ్యారేఖ, సంఖ్యారేఖ అంటే ఏం లేదండి. ఇప్పుడు 0, 1, 2, 3, 4 ఇది సంఖ్యారేఖ అనమాట. ఓకేనండి, సో ఒక రేఖ మీద ఆ నెంబర్లు చూపిస్తుందని సంఖ్యారేఖ అంటారు. నెక్స్ట్ ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి, ఇది ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్ ఈ చాప్టర్లో ఉండేది మనకి ఇదే, ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అంటే 10 నుంచి 15 మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఓకేనండి, మధ్య అంటే ఇక్కడ చూడండి, ఇంకొక క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమయ్యే చిన్నది చెప్తా. ఓకేనండి, 1 నుంచి 5 వరకు ఎన్ని పూర్ణ సంఖ్యలు అంటే చెప్పండి. సింపుల్ అండి, ఈ రెండింటిని ఏం చేయాలండి, తీసేయాలండి. 5 - 1 తీసివేసి చూడండి, 4, 4 + 1 కలిపండి. ఓకేనండి, 5 అయింది. ఓకేనండి, నెక్స్ట్ 1 మరియు 5ల మధ్య అంటాడు. మధ్య అంటే ఏం చేయాలండి, 5 - 1 సేమ్, 5 - 1 చేసి 4, 1 ఎక్స్ట్రా సబ్ట్రాక్ట్ చేయడం. ఇది ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, అంటే ఇక్కడ నుండి వరకు అంటే ఏంటండి. ఓకేనండి, ఇది మధ్య అంటే బిట్వీన్, ఇది ఫ్రమ్ టు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు సబ్ట్రాక్షన్ చేసి ఫ్రమ్ టు ఇస్తే వరకు అని ఇస్తే ఏం చేయాలండి, +1 యాడ్ చేయాలి. నెక్స్ట్ మధ్య అని ఇస్తే 1 సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ రెండు కామన్గా చేస్తాం మనం, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేస్తాం కామన్. కానీ ఓకేనండి, వరకు అనిస్తే 1 యాడ్ చేయండి, మధ్య అనిస్తే 1 తీసేయండి. ఇప్పుడు చూడండి, 50 to 100 మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలండి, 100 - 50 చేస్తాం, 50. ఓకేనండి, మధ్య అన్నాడు, మధ్య అంటే -1 చేయాలి, అది వరకు అంటే +1 చేయాలి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇక్కడ చూడండి జాగ్రత్త, మీకు డౌట్ వస్తే ఇక్కడ చూసుకోండి, 1, 2, 3, 4, 5 ఉండేది చూడండి. మధ్య అంటే 1 రాదు, 5 రాదు అనమాట, 1, 2, 3 ఉంటుంది అనమాట. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ చాలాసార్లు చెప్పిన అనమాట. లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్లో ఫస్ట్ లెటర్ ఎల్, ఎల్ ని ఇట్లా పడబెట్టండి, లెస్ దాన్ అయింది, ఇటు గ్రేటర్ దాన్ అయింది, ఇటు పెద్ద నెంబర్ ఇటు చిన్న నెంబర్, ఇటు పెద్ద నెంబర్ ఇటు చిన్న నెంబర్. ఉత్తర సంఖ్య అంటే ఇది, పూర్వ సంఖ్య అంటే ఇది. ఉత్తర సంఖ్య అంటే నెక్స్ట్ నెంబర్ అండి, దట్ ఈస్ కాల్డ్ సక్సెసర్. ఓకే అండి, పూర్వ సంఖ్య అంటే ప్రీవియస్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ ప్రిడిసెసర్ అంటారు అనమాట. అంటే ఇక్కడ 1కి ఉత్తర సంఖ్య చెప్పండి 2, 1కి పూర్వ సంఖ్య చెప్పండి 0, 0కి ఉత్తర సంఖ్య చెప్పండి 1. కానీ 0కి పూర్వ సంఖ్య ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1లో ఒక ప్రాబ్లం చేద్దాం, 1లో ప్రాబ్లం చూద్దాం. జాగ్రత్త చూడండి, ఫస్ట్ ఈ కింద వాక్యాలు ఏవి సత్యాలు ఏవి అసత్యాలు చూడండి. పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య గలదట, అంటే సహజ సంఖ్య ఏంటండి, 1, 2, 3, 4 అండ్ సో అన్. దీనికి పూర్వ సంఖ్య ఉంటుందండి, పూర్వ సంఖ్య ఉంటుందా? ఉండదు. సో పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య కలిగి ఉందా లేదా? ఉంది. సో ట్రూ అనమాట. 0 కనిష్ట పూర్ణాంకం, కనిష్ట పూర్ణాంకం మనకి డబ్ల్యూ అనేది ఏంటండి, సహజ సంఖ్యలకు 0 కలిపితే వచ్చేదే పూర్ణాంకాలు అనమాట. సో 0 అనేది కనిష్ట పూర్ణాంకం, అంతే కదండి. సో దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు, జాగ్రత్త ఉండి, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలట, జాగ్రత్త ఉండి ఒక్కసారి. ఇది ఇప్పుడు సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు, కానీ పూర్ణాంకాలని సహజ సంఖ్యలు అండి కాదు. ఎందుకు? 0 అనేది ఒకటి ఉంటుంది కనుక. సో ఇది ఫాల్స్. ఓకేనండి, నెక్స్ట్ సంఖ్యారేఖ కుడివైపున గల పూర్ణాంకము దానికి ఎడవైపున గల పూర్ణాంకం కంటే పెద్దది. ఒక సంఖ్యారేఖ తీసుకుని చూడండి, 0, 1, 2, 3, 4 జాగ్రత్త చూడండి, కుడి ఎడమ చూడండి, ఏది కుడి, ఇది ఎడమ, సారీ ఇది కుడి, మరి కుడి చేయగండి, ఎడమ చేయి, ఇది ఎడమ.
ఓకే గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్త ఉండి, ఇక్కడ కుడి వైపున గల పూర్ణాంకము దానికి ఎడమ వైపున గల పూర్ణాంకం కంటే పెద్దది. దీనికి ఎడమ వైపున గల పూర్ణాంకం కంటే పెద్దదా లేదా? టూ కంటే పెద్దది త్రీ అన్నమాట. సో ఇది ట్రూ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సంఖ్యా రేఖపై ఎడమ వైపున గల పూర్ణాంకం దాని కుడి వైపున గల సంఖ్య కంటే పెద్దది అన్నాడు. అంటే దీనికి రివర్స్ ఫాల్స్. నెక్స్ట్ వన్, సంఖ్యా రేఖపై కనిష్ట పూర్ణాంకాన్ని సూచించలేము. కనిష్ట పూర్ణాంకం ఏంటంటే జీరో, కానీ సూచించవచ్చా లేదా? సూచించవచ్చు, కానీ వాడికి సూచించలేము అన్నాడు కనుక ఇది ఫాల్స్. సంఖ్యా రేఖపై గరిష్ట పూర్ణాంకాన్ని చూపగలము. చూడొచ్చా గరిష్ట పూర్ణాంకం మనకు తెలుసా అండి? తెలియదు. సంఖ్యా రేఖపై చూపించవచ్చా? చూపించలేము. సో వాడు చూపించగలము అన్నాడు కనుక ఇది కూడా ఫాల్స్ అన్నమాట. ఓకే అండి, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చేద్దాం చూడండి. కొంచెం స్పీడ్ చెప్తా అండి, ఎందుకంటే ఇది చిన్న చాప్టర్ అనమాట, దీని గురించి మనకు టైం వేస్ట్ అనమాట. ఓకేనండి, నా సెకండ్ చాప్టర్, సారీ అండి, సెకండ్ ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 27 40 ల మధ్యాహ్నుడు, జాగ్రత్త అండి, మధ్యాహ్నం నుండి వరకు జాగ్రత్త అండి. ఓకేనండి, సో ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. 46 - 27, ఓకేనండి, చెప్పిన కాదు ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 16 - 7 - 9, 3 - 3 - 2 - 19 వచ్చింది. ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత, ఎప్పుడైనా సరే నుండి వరకు ఇచ్చిన మధ్యాహ్నం ఇచ్చిన సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసి జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇప్పుడు వరకు అంటే ఒకటి యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మధ్య అంటే మైనస్ ఒకటి సబ్ట్రాక్షన్ చేయాలి, ఇది ఒక్కటి జాగ్రత్త అండి. సో ఇక్కడ మధ్య వరకు, ఇది వరకు అండి, ఇది మధ్య అంటే 27 నుంచి 46 వరకు ఎన్ని పూర్ణాంకాలు ఉండేవి? ఇది ఎన్ని ఉంటాయండి? 19 + 1 - 20 ఉంటాయి. అదే 27 నుంచి 46 మధ్య అన్నాడు అంటే ఎన్ని ఉంటాయండి? 19 - 1 ఎంత, ఎన్ని ఉంటాయండి? 18 ఉంటాయి. సో దీని ఆన్సర్ ఎంత అండి? 18, గుర్తుపెట్టుకోండి. సో ఏమున్నాయి? సింపుల్ అండి. ఓకేనండి, మధ్య అంటే ఒకటి సబ్ట్రాక్షన్ చేయాలి, వరకు అంటే ఒకటి కూడాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకేనండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం చూడండి. థర్డ్ ప్రాబ్లం, సంఖ్యా రేఖపై ఈ కింది వాటిని సంఖ్యా రేఖను ఉపయోగించి ఈ కింది వాటిని కనుక్కోండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి అసలు ఇవ్వడండి. ఓకేనండి, జస్ట్ అంటే ఒక సంఖ్యా రేఖను ఉపయోగించి 6 + 7 + 7 కనుక్కోవాలి. సో ఇది అసలు మనకు అవసరం లేదు, టైం వేస్ట్ అనమాట. ఇప్పుడంటే ఈ ఫైవ్ తీసి మళ్ళీ 3 అనమాట, అట్ట ఈ విధంగా చేసుకుంటే 5 + 3 - 8 వస్తుంది. సో ఈ విధంగా సంఖ్యా రేఖను యూజ్ చేయండి. ఇదంతా మనకి ప్రాబ్లం ఇవ్వడం కనుక సింపుల్గా డైరెక్ట్గా ఎడిషన్ చేయండి. ఓకేనా, సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా అంతే అండి, కింద జతలు ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంక సంఖ్యా రేఖపై కుడి వైపున ఉంటుంది. అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక ఇప్పుడు 895 ఉంది, 237 ఉంది. ఈ సంఖ్యా రేఖ మీద ఎటువైపు ఉంటుంది? సంఖ్యా రేఖ ఇది. ఓకేనండి, ఇది ఇది ఏ చేయండి? కుడి చెయ్యి, గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎడమ చెయ్యి. ఓకేనండి, మీకు కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి. ఓకేనండి, నవలికేడియర్. ఇప్పుడు 895 ఎక్కడ ఉంటుంది చెప్పండి? 895 అనేది 239 చిన్నది, 895 అనేది పెద్దది. సో కుడివైపు 895 ఉంటుంది, ఎడమవైపు 239 ఉంటుంది. ఓకేనండి, ఆ విధంగా ఐడియా రావాలన్నమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం, ఒకటే ప్రాబ్లం చెప్తా అండి. 4-5 బిట్లు ఉన్నాయనుకో, ఒకటే ప్రాబ్లం చెప్తా, మిగతాయి మీరు చూసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎందుకంటే టైం వేస్ట్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం కానీ, కనిష్ట పూర్ణాంకాన్ని సంఖ్యా రేఖపై చూపండి. సింపుల్, కనిష్ట పూర్ణాంకం అంటే జీరో అంతే. ఓకేనండి, ఇదే సంఖ్యా రేఖ అంటే. ఓకేనండి, ఇది సంఖ్యా రేఖ, కనిష్ట పూర్ణాంకం చూపించడం లేదా? చూపించరు, అంతే అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్, మీకు చాలాసార్లు చెప్పిన లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్. చూడండి, 8 పెద్దది, పెద్ద నుంచి స్టార్ట్ చేయండి, ఇది గ్రేటర్ దాన్. నెక్స్ట్ 0 పెద్దది, ఇలా పెద్ద నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చేయండి. ఓకేనండి, నెక్స్ట్ ఇది పెద్దది, ఇది పెద్దది, ఈ విధంగా అనమాట. ఓకేనండి, సింపుల్ అనమాట, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్. లెస్ దానికి ఫస్ట్ లెటర్ ఎల్ ఉంటుంది, ఎల్ పండుగ పెట్టచ్చు. చాలాసార్లు చెప్పాను అనమాట, ఆ సింబల్ వస్తుంది, దానికి రివర్స్ ఉన్నది ఆపోజిట్ సింబల్. ఓకేనండి, సో ఇది అయిపోయింది, సిక్స్త్ ప్రాబ్లం అయిపోయింది. సెవెంత్ ప్రాబ్లం, ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య, మీకు ఆల్రెడీ చెప్పాను ఉత్తర సంఖ్య అంటే నెక్స్ట్ నెంబరు సక్సెస్ సార్, పూర్వ సంఖ్య అంటే
ప్రిడిసెసర్ బిఫోర్ నెంబర్ ప్రీవియస్ నెంబర్ దాన్ని ఓకేనండి. ఇక్కడ 11 యొక్క ఉత్తర సంఖ్య చెప్పండి. నెక్స్ట్ నెంబర్ 12. 5 యొక్క పూర్వ సంఖ్య 4. 5 యొక్క ఉత్తర సంఖ్య 6. 11 యొక్క పూర్వ సంఖ్య 10. అంతేనండి. నెక్స్ట్ 2 ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లం చేయండి. మనకి ఏం తెలియాలి? సో పూర్ణాంకాల యొక్క ధర్మాలు తెలియాలి, తత్వమాంసం తెలియాలి, విలువలు తిరిగి మార్చుకొని ఓకేనండి కూడడం ఎట్ట, నెక్స్ట్ లబ్ధాన్ని చేయడం ఎట్ట కనుక్కోవాలన్నమాట. సింపుల్ అండి. ధర్మాలు అంటే మీకు ఆల్రెడీ నేను స్పెషల్గా పూర్ణాంకాల మీద పెద్ద ఒక చిన్న వీడియో చేసిందండి, ఆ వీడియో చూడండి. వాటి యొక్క ధర్మం నీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన మాట. ఇప్పుడు అంత అవసరం లేదు. ధర్మాలు అంటే లైన్కి రావాలండి. చెప్పిన కదా సిత్యంతర ధర్మం, నెక్స్ట్ సహచర ధర్మం, సారీ ఫస్ట్ది ఏంటండి సంవృత ధర్మం, నెక్స్ట్ సిత్యంతర ధర్మం, నెక్స్ట్ సహచర ధర్మం, నెక్స్ట్ విభాగ న్యాయం. ఇది లైన్ ఇంపార్టెంట్. ఓకే, ఆ వీడియో చూడండి, మీకు నీట్గా ఉంటుంది అనమాట. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోలో. ఇప్పుడు అంత చేయనండి. ఓకేనండి. సంవృత ధర్మం సింపుల్, సంవృత ధర్మం అంటే ఒక మాట చెప్తా, ఏకామా బిలు రెండు పూర్ణాంకాలు అయితే ఏ ప్లస్ బి కూడా పూర్ణాంకం అయితే అది ఇడిట్ అంటే సంకలన దృష్టి సంవృత ధర్మం అంటే పాటిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఏ మైనస్ బి కూడా పూర్ణాంకం అయితే అది వ్యవకలన దృష్టి సంవృత ధర్మం అంటే పాటిస్తుంది. ఏంటి బి కూడా పూర్ణాంకం అయితే అది ఏమవుతుందండి, ఏమైంది ఓకేనా గుణకారం దృష్టి సమర్థ ధర్మం పాటిస్తాయి పూర్ణాంకాలు. నెక్స్ట్ వన్ ఏ డివైడెడ్ బై బి కూడా పూర్ణాంకం అయితే పూర్ణాంకాలు అనేవి గుణక ఇది భాగారం దృష్టి సమర్థ ధర్మం పాటిస్తుంది. సింపుల్ చెక్కింగ్ అనమాట. ఇది ఎట్లా స్థిత్వత ధర్మం ఎట్లా చేయాలండి? ఏ ప్లస్ బి ఈజ్కొండ్ ఏ మైనస్ బి, ప్లస్ బదులు మైనస్ అయ్యండి, మైనస్ బదులు నెక్స్ట్ మైనస్ ప్లేస్లో మార్చండి అనమాట. మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇలా అనమాట. నెక్స్ట్ సహచర ధర్మానికి మూడు ఉంటాయి అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, అంటే మనం ఎట్ట కూడినా సరే సేమ్ రావాలి. ఓకేనండి. అప్పుడు అవి సంకలన దృష్ట్యా పూర్ణాంకాలని సహచర ధర్మం పాటిస్తాను. ఈ భాగం వచ్చి రెండే రెండు ఉంటాయని చెప్పినండి. ఏంటండి సంకలనంపై గుణకారం, వ్యవకలనంపై గుణకారం. ఆ వీడియో చూడండి. ఓకేనండి. 100% ఆ వీడియో చూడండి. పూర్ణాంకాల మీద వీడియో చూడండి. నేను అందుకే ఆ వీడియోలు చేసాను అనమాట. మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్కి వెళ్ళేటప్పుడు అవి అవసరం ఉంటుందని చేశాను అనమాట. సంకలనంపై గుణకారం అంటే ఏంటండి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ వచ్చిందనుకో, అప్పుడు సంకలనపై గుణకారం అనేది పూర్ణాంకాలు విభాగన్యాన్ని పాటిస్తాయన్నమాట. వ్యవకలనపై గుణకారం ఎట్టండి, ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసీ, ఈ రెండింటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనండి. విడగొట్టి చేయడం అనమాట. నెక్స్ట్ విలువ పాయింట్ అండి తత్వమాంసం. తత్వమాంసం అంటే ఏంటంటే రెండే రెండు ఉంటాయని చెప్పి ఏముంటుంది, సంకలన తత్వమాంసం, నెక్స్ట్ చెప్పాలి గుణకార తత్వమాంసం. రెండే రెండు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి. సంకలన తత్వమాంసం ఒకటే ఒకటి, రెండే రెండు బిట్లు అండి అంతే, ఓ ఎక్కువ ఆలోచించదు. సంకలన తత్వమాంసం 0, గుణకార తత్వమాంసం 1. ఒకటి ఈ రెండు కన్ఫ్యూజ్, 1, 0 అంటే గుణకారాలు అంటే ఏంటంటే టేబుల్స్. టేబుల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చిన్నప్పుడు ఎక్కడి నుంచి చదువుకున్న టేబుల్, ఒక టేబుల్ 1 × 1 అని చదువుకున్నాం. సో అది ఒకటి గుర్తుపెట్టు. సో గుణకార తత్వమాంసం అనేసరికి 1, సంకలన తత్వమాంసానికి 0. ఎట్ట అనేది నేను ఆల్రెడీ చూడండి ఎట్ట అనేది కూడా చెప్తా. ఇప్పుడు ఎనీ నెంబర్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు సేమ్ నెంబర్ వస్తుంది. అంటే మన పూర్ణాంకాలు ఏ నెంబర్ అయినా సరే 0కి యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. 5 ప్లస్ 0 11 ప్లస్ 0 ఎంతండి 11. ఆ విధంగా అనమాట. గుణకార తత్వమాంసంలో ఎనీ నెంబర్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ నెంబర్. ఓకేనండి. అంటే 5 × 1 5, 7 × 1 7. సో ఈ విధంగా అంటే ఒకటిని మనం ఇక్కడ గుణకార తత్వమాంసం అంటారు, 0ని మనం సంకలన తత్వమాంసం అంటారు. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. తిరిగి మార్చుకుని లబ్ధాన్ని కనుక్కోవడం అంటే ఇక్కడ ఏం లేదండి, మన విలువలు ఇస్తున్నాడు అనమాట. విలువలు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 25 × 5 × 4 అంటాడు. అప్పుడు మనకి ఈజీగా ఉండాలన్నమాట. ఈజీగా ఉండేటట్టు ఉండండి. 25 × 4 × 5 అంటే ఇది ఈజీగా. 25 × 4 అంటే ఏంటండి 100, 100 × 5 500 ఎంబడే చెప్పేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఎడిషన్లో కానీ ఏదైనా సరే మల్టిప్లికేషన్ కానీ ఆ నెంబర్స్ని మార్చుకొని చేయడం అనమాట. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2 యొక్క ప్రాబ్లం చేద్దాం. 2లో ప్రాబ్లం చేద్దాం చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం, ఇచ్చిన సమాచారం అదనంగా ఫలితాన్ని గణించకుండా చెప్పండి. ఏముందంటే సింపుల్, ఏంటి బీజుకల్ బి ప్లస్ సారీ బి ఇంటూ ఏ, ఏంటి బీజుకల్ బి ఇంటూ ఏ అన్నాడు. 28 × 19 ఇచ్చుకోండి 532 అయితే రివర్స్, 19 × 28 ఎంత 532, 1 × 47 ఇచ్చుకోండి 47, 47 × 1 ఇచ్చుకోండి 47. ఈ విధంగా వేసిండు అనమాట. ఏ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి 58 + 42 ఇచ్చుకుని 100 అయితే, నెక్స్ట్ 42 + 58 ఈజ్ ఈక్వల్ 100 అయింది కదండి. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ. ఇక్కడ ధర్మాల గురించి ఇచ్చింది అనమాట. ఓకే, అప్పుడు ఏమైందండి, అదే ధర్మం అయితే ఏ ధర్మం అయితే చెప్పండి, స్థిత్యంతర ధర్మం అయితే అనమాట కదా.
ఇది స్థితంత్ర ధర్మం అయింది. సో ఇది గుణకార దృష్టి స్థితంత్ర ధర్మం పాటిస్తాయి, నెక్స్ట్ సంకలన దృష్టి స్థితంత్ర ధర్మాన్ని పాటిస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ సెకండ్ ప్రాబ్లం, తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని కనుక్కొని అన్నాడు. అంటే మనకి హండ్రెడ్స్ థౌజండ్స్ ఈ విధంగా వచ్చేట చూసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ యూనిట్ డిజిట్ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ యూనిట్ డిజిట్ అబ్జర్వేషన్ చేయండి. ఏ రెండు ఇటు కుడితే జీరో వస్తుంది, ఎయిట్ ప్లస్ టూ టెన్. సో ఈ రెండు ఇటు కూడాలన్నమాట, ఈజీ అనమాట. 238 + 162 + 695. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 38 + 62 హండ్రెడ్ 2 + 2 ఇక్కడ 200 ఉంటుంది, ఇక్కడ ప్లస్ 100. ఇలాంటి 8 సెంట్స్ ఈజీ చెప్ప మీకు చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ 200 100 600 ఈ విధంగానే కూడుకోవచ్చు అనమాట. ఓకేనండి. నౌలికేట్ ఇయర్ 38 + 62 హండ్రెడ్ 200 + 100 300 300 + 100 400 400 + 600 ఎంత అండి? 1000 1000 + 95 1095 ఆన్సర్. సో ఈ విధంగా మనకి నెంబర్స్ మార్చి మొత్తాన్ని కనుక్కునే పద్ధతి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏ నెంబర్లు తీసుకోవాలి? ఫస్ట్ 7 + 3 10 వస్తుంది. సో ఫస్ట్ ఇది తీసుకోవాలి, ఈ రెండు తీసుకోవాలి, నెక్స్ట్ ఈ రెండు తీసుకోవాలి. ఈ విధంగా అనమాట నెంబర్స్ మార్చి కూడడం అనమాట, సింపుల్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా లబ్ధం అని. సో లబ్ధం అంటే మనకు లబ్ధం కూడా అంతే అండి. హండ్రెడ్ వచ్చేటట్టు చూసుకోవాలి, జీరోస్ వచ్చేటట్టు చూసుకోవాలి. నోలికేటర్ 3 4 12 జీరో రావట్లేదు యూనిట్ ప్లేస్లో. 5 3 యూనిట్ ప్లేస్లో జీరో రావట్లేదు. నెక్స్ట్ 5 4 యూనిట్ ప్లేస్లో జీరో వస్తుంది. సో ఇటు రాసుకున్నా 25 × 4 × 1963 రాసుకున్నా కదండి. 25 4 100 100 × 1963 వచ్చేసింది ఆన్సర్. అంటే 1963 20 సింపుల్గా వచ్చేసింది. ఈ విధంగా అనమాట నోలికేటర్ ఇక్కడ కూడా అంతే. చూడండి 0 0 ఉంది కదండి. అంటే 20 × 30 × 255 × 6 ఓకే అండి. 2 3 6 600 × 255 × 6 ఓకే అండి. నెక్స్ట్ 6 6 36 3600 × 255 ఈ విధంగా అనమాట. ఓకే అండి. లేదా డైట్ సారీ అండి, ఇది 30 అనుకున్న, ఇది 50 అండి. చూడండి 50 ఓకేనండి. సో 50 అంటే 5 2 10 అంటే 1000 అయింది. ఓకేనండి. ఇప్పుడు ఈజీ అనమాట. 1000 × 255 × 6 6 × 1000 6000. సో ఇప్పుడు 6తో మల్టిప్లై చేసి 3 0 పెడితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అనమాట మన నెంబర్స్ ఈజీగా యూనిట్ ప్లేస్లో 0 వచ్చేటట్టు చూడాలన్నమాట, ఎడిషన్లో కానీ మల్టిప్లికేషన్లో కానీ. అప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ని ఈజీగా తొందరగా చేస్తాం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, కింది వాటి విలువను కనుక్కోండి. జాగ్రత్త చూడండి. ఫోర్త్ ప్రాబ్లం ఇప్పుడు చూడండి. ఇక్కడ a × b + c × d ఈ విధంగా ఇచ్చాడు. మనం ధర్మాలలో చెప్పుకున్నాం. జాగ్రత్త చూడండి. a × b + c × d అని ఇస్తే ఏమని చెప్పుకున్నాండి? ఫస్ట్ ac + ad + bc + bd. సో ఏతో ఈ రెండింటిని చేయాలి, నెక్స్ట్ బీతో ఈ రెండింటిని చేయాలి. ఆల్రెడీ చెప్పుకున్న ధర్మాల్లో అనమాట. ఓకేనండి. అంతే, ఇది కూడా అంతే అండి. ఇప్పుడు చూడండి 368 × 18 + 368 × 368 ఓకేనండి. + 12 × 18 + 12 × 368 ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకేనండి. జస్ట్ ఈ దీన్ని వాల్యూ కనుక్కోవడం అనమాట, అంతే. ఓకేనండి. లేదా ఆ మెథడ్ ఏం చేయొచ్చు? సో మీ ఇష్టం వచ్చింది. ఈ రెండింటి మల్టిప్లై చేయండి, ఈ రెండింటి మల్టిప్లై చేయండి, రెండింటి ప్లస్ కలపండి. ఓకేండి. ఇది ఇంకా ఈజీ అనమాట. సో మనకి ఎగ్జామ్లో ఆన్సర్ రాయవట్లేదు. ఆన్సర్ రావడం జంపు. ఫస్ట్ ఈ రెండింటి మల్టిప్లై చేయండి, ఈ రెండింటి మల్టిప్లై చేయండి, అది ఇంపార్టెంట్. ఓకేనండి. సో అది అవసరం లేదు మనకి. ఆ విడగొట్టడం ధర్మాలను బట్టి విడగొట్టడం అవసరం లేదనమాట. ఓకేనండి. ఫోర్త్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఇది కూడా తగిన ధర్మాలను ఉపయోగించి కింద వాటి లబ్ధాన్ని కట్టుకోండి అన్నాడు. నౌలికేటర్ ఏ ధర్మం a × b + c రాసుకోమంటున్నాడు. ఓకేనండి. నౌలికేటర్ ఇది ఎట్టయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 200 + 5 రాసుకొని × 1989 రాసుకున్నాం అనుకోండి. సో చూడండి a × b 1989 ఇటు పెట్టుకున్నాం. ఓకేనండి. అంటే ఏమైంది? ab + ac అయిపోద్ది అనమాట. అంటే 1989 × 200 ఈజీగా అండి. +1989 × 5 ఇది చేయాలన్నమాట. సో ధర్మాన్ని మనం ఓకేనండి, విభాగ న్యాయం గుర్తుందండి, విభాగ న్యాయం.
సంకలన పై గుణకారం. నెక్స్ట్ వ్యవకలన పై గుణకారం ఉంటుంది అన్నమాట. లేదా వ్యవకలన పై గుణకారం చేయాలంటే ఏం చేయాలి, 200 - 5 × 1989. లేదు ఇది పెద్ద నెంబర్ ఇది, సో దాన్నే మారుస్తా. చూడండి 205 × ఇప్పుడు ఇది దేని దగ్గర ఉంది చెప్పాలి, 2000 దగ్గర ఉంది. 2000 - ఓకేనండి, -11. ఇప్పుడు ఈజీగా వస్తుంది, 2011 × 89 = 90 2000. ఓకేనండి, ఇప్పుడు ఈజీ అంటే a × b - c అంటే 2005 × 2000. ఓకేనండి, a × b - నెక్స్ట్ a × c 2005 × 11. ఇప్పుడు చేయడం ఈజీగా అండి. ఇంకా ఒకటి ఈ విధంగా ధర్మాలు యూజ్ చేసి మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట మల్టిప్లికేషన్ని. ఓకేనండి, సో అది కూడా అంతే. ఇదిగోండి జాగ్రత్త, 1991ని ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి, 2000 - 9 × 1005. నోలికిటర్ 1005 × 2000 - 1005 × 9 ఈ విధంగానే చేయొచ్చు. లేదా రెండింటిని మార్చుకోవచ్చు. చూడండి 2000 - 9 చాలా పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకేనండి, మనకి ఏది ఈజీ పాసిబిలిటీ అది. ఇంటూ ఇదిగోండి 1000 + 5 ఇటు విడగొట్టుకున్న ధర్మాన్ని. ఓకేనా, ఇప్పుడు దీంతో చేయొచ్చు, మళ్ళీ దీంతో చేయొచ్చు. 2000 × 1000 + 2000 × 5 - 9 × 1000 - 9 × 5 ఈ విధంగా చేస్తే అది వచ్చేస్తుంది అనమాట. సో మన ధర్మాలను బట్టి అవి చేయడం మనకి రావాలంటే రెండే రెండు ధర్మాలు, సంకలనంపై గుణకారం, వ్యవకలనంపై గుణకారం. సంకలనంపై గుణకారం అంటే ఏంది, a × b + c = ab + ac. వ్యవకలనంపై గుణకారం అంటే a × b - c = ab - ac. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లం చూడండి జాగ్రత్త. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. ఓకేనండి, 1 లీటర్ పాలు ₹30 అయితే అతనికి ఒక రోజుకి ఎంత డబ్బు వస్తుంది. నౌలికిడర్ 1 లీటర్ పాలు ఫస్ట్ ఎన్ని లీటర్లు, ఉదయం ఎన్ని లీటర్లు అండి, ఉదయం 56 లీటర్లు, సాయంత్రం ఎన్ని లీటర్లు, 44 లీటర్లు, మొత్తం ఎంత అండి, మొత్తం 100 లీటర్లు. అంతేకండి, మొత్తం 100 లీటర్లు అట. ఓకేనండి, 1 లీటర్ ధర ఎంత అండి, ఇక్కడ మనకు వచ్చేసింది మెత్తడు, మనకు సేమ్ మెత్తడు చెప్పాను కదండి, క్రాస్ మెత్తడు అనమాట. 1 లీటర్ ఎంత అండి, 30 రూపీస్. ఓకేనండి, వాడు అడిగింది ఏంటండి, 100 లీటర్స్ అడిగిండు. లీటర్ల కింద లీటర్లు వస్తుంది గుర్తుపెట్టుకోండి. సో 100 లీటర్స్ క్వశ్చన్ మార్క్. సో మనకు వచ్చే ఆన్సర్ కూడా వస్తుంది రూపీస్లోనే వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ ఊహించుకోండి. ఓకేనండి, సో క్వశ్చన్ మార్క్ లైన్ వేయొద్దు, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా మిగతా లైన్ మల్టిప్లికేషన్ చేయాలి. 100 × 30 / 1, బై 1 ఉన్న 1 లేకపోయినా 1, 100 × 30 ఏదండి 3000. సో ఆన్సర్ ఎంత అండి, 3000 రూపీస్. ఇక్కడ రూపీస్ ఉంది కానీ ఇక్కడ కూడా రూపీస్ వస్తుంది, 3000 రూపీస్ వస్తుంది వాడికి ఒక రోజుకి. ఓకేనండి, అది నెలకంటే ఏ నెల అనేది చూడాలి, 30 డేసా 31 డేస్ అని చూడాలి, మొన్న ఇందాక చెప్పిన కదండి. ఓకేనండి, ఆ విధంగా చూసి మనం చేయాలన్నమాట. నెక్స్ట్ 6th అయిపోయింది, 7th ప్రాబ్లం చూడండి. చందన 12 నోటు పుస్తకాలను, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. 1 నోటు పుస్తకం ధర ₹15 అయితే దుకాణదారునికి వారు ఎంత డబ్బు ఇవ్వాలి, ఇద్దరు కలిసి పోయారన్నమాట. ఓకేనండి, చందన వేణు యాక్చువల్గా మనకి రెండు కలిపినా చేయొచ్చు, లేదా సపరేట్గా చేయొచ్చు. చందన ఎంత డబ్బులు ఇచ్చింది, వేణు ఎంత డబ్బులు ఇచ్చిందో చేయొచ్చు అనమాట. నోలికేటర్ ఫస్ట్ది నేను కలిపి చేస్తా అండి. ఓకేనండి, 1 నోటు పుస్తకం ధర, 1 నోటు పుస్తకం ఎంత అండి, ₹15. ఓకేనండి, వీళ్ళిద్దరు కలిపి మొత్తం ఎన్ని నోట్స్లు తీసుకుంటారు, 12 + 10 ఎంత అండి, 22 నోటు పుస్తకాలు ఎంత, క్వశ్చన్ మార్క్. సో ఈ స్టెప్ మీకు 7 వస్తే ఈజీ అవ్వడం, క్రాస్ లైన్. సో చూడండి క్వశ్చన్ మార్క్ లైన్ వేయద్దు, ముందు చెప్పిన చలాసాలు. ఫస్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ కాకుండా మిగతా లైన్ రెండింటి మల్టిప్లికేషన్ చేయాలి, 22 × 15 / 1. లేదు సింపుల్గా అదే వస్తుందండి. ఇప్పుడు మీరు ఆ స్టెప్ ఏంది, 1 నోట్బుక్ ₹15 అయితే 2 నోట్బుక్ 2 × 15, 3 నోట్బుక్ 3 × 15, 22 నోట్బుక్ 22 × 15 అంతే అండి. అయితే ఎక్కువ నెంబర్లు వచ్చినా కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా చెప్పిన అనమాట. సో 22 × 15 వేస్తాం, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా చందనాకి ఎంత సపరేట్గా, చందనాకి ఎంత వాల్యూ అంటే ఫస్ట్ చందనాది కనుక్కోవాలి, తర్వాత వేణుది కనుక్కోవాలి, అన్నింటి కలపాలి అంతే. ఒక ఇద్దరు కలిపి ఫస్ట్ చందనాది, 1 నోట్ పుస్తకం ₹15,
చందనాది ఎంతది 12 నోట్బుక్స్ ఎంత కనుక్కోండి అంటే 12 ఇంటూ 15 ఓకేనండి వేణుది ఒక నోట్ పుస్తకం ఎంత వేణుది కూడా 15 రూపాయలు 1 రూపాయలు రూపాయలని వస్తాయండి నెక్స్ట్ 10 నోట్ పుస్తకాలు ఎంత సింపుల్ అండి 10 ఇంటూ 15 కనుక్కోండి మళ్ళీ రెండింటి ఏం చేయాలంటే వచ్చిన ఆన్సర్ని ప్లస్ చేయండి మొత్తం వాళ్ళిద్దరు కలిపి దుకాణదారునికి ఎంత ఇవ్వాలో తెలుస్తుంది అన్నమాట ఓకేనండి నెక్స్ట్ ప్రాబ్లం జతపరచడాలు సో జతపరచడాలు రెండే రెండు ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ సంకల దత్తమాంసం గుణకార దత్తమాంసం చెప్పాడు సంకల దత్తమాంసం ఎంత అని చెప్పిన 0 గుణకార దత్తమాంసం 1 అంతే అండి ప్రాపర్టీస్ మీద కొన్ని ఇచ్చిండు నౌలికేడియర్ ఇది ఏ ప్రాపర్టీ అండి ఏ ప్లస్ బి ఈజ్ఈక్వల్ బి ప్లస్ ఏ ఏ ప్రాపర్టీ చెప్పండి సంకలన చిత్యంతర ధర్మము ఓకేనండి ఇదన్నమాట నెక్స్ట్ వన్ ఇది ఏ ఇంటూ బి ఈజ్ఈక్వల్ బి ఇంటూ ఏ ఇదే పరామీటర్ అండి గుణకార స్థిత్యంతర ధర్మము అంతే కదండి సో ధర్మాలు రావాలండి ధర్మాలు సపరేట్ క్లాస్ ఉంది ఒకటి సపరేట్ వీడియో ఉందండి టోటల్గా పూర్ణాంకాల మీద సపరేట్ వీడియో ఉంది అది చూడాలి మీరు అందులో ధర్మాల గురించి నీట్గా ఉంటుందండి నెక్స్ట్ ఒకటి అనేది ఏంటిది గుణకార తత్వమాంసము 0 అనేది ఏంటండి సంకల తత్వమాంసము నెక్స్ట్ వన్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి అంటే ఇదేంటిదండి చెప్పండి ఇదేంటిది సంకలనంపై గుణకారము అంతే అయిపోయింది ఓకేనండి నెక్స్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 3 అండి ఓకేనండి ఎక్సర్సైజ్ 3లో మనకి సింపుల్గా సంఖ్యల అమరిక అని ఉంటుంది అంటే ఇది రీజనింగ్కి సంబంధించిందండి జస్ట్ అంత అవసరం లేదండి జస్ట్ చూడండి 1 × 8 + 1 ఎంత 9 అన్నాడు 12 × 8 + 2 = 98 ఓకేనండి 123 అంటే ఒక్కొక్కటి ఇది 1 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ 4 ఉంది నెక్స్ట్ మీరు చెప్పండి 1 × 8 + 1 × 3 = 5 నెక్స్ట్ రావంటున్నాడు 9 8 7 6 ఇంకొకటే వస్తుంది తక్కువ వస్తుంది 5 సో అంటే ఫస్ట్ వాడు ఇచ్చిన ఒక 3 ప్రాపర్టీస్ని బట్టి మనం మిగతా నెంబర్స్ రాయడం నెక్స్ట్ ఇది చెప్పండి 1 × 3 = 4 × 5 = 6 × 8 + 6 అంతేనండి నౌ 9 8 7 6 5 4 ఈ విధంగా అనమాట ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఒక రెండో ఉన్నాయండి ఓకేనండి సో మనకి యూనిట్ 2 అనేది కంప్లీట్ అయిపోద్ది ఈ ప్రాబ్లం చేస్తే ఇప్పుడు ఎక్సర్సైజ్ 3 యొక్క ప్రాబ్లమ్స్ ఒక రెండు ఉన్నాయి అది చేద్దాం చూడండి జాగ్రత్తగా నౌలికేడియర్ ఫస్ట్ ఈ కింద అమెరికాని పరిశీలించాలట ఇందాక మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూడండి జాగ్రత్త అన్ని 8లు ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 తర్వాత నెక్స్ట్ వచ్చేదండి 6 ఇక్కడ 8 వస్తుంది అన్ని 8 ఉన్నాయి కదా ఇక్కడే వస్తుంది 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 ఇంకోటి వస్తుంది 1 2 3 4 5 6 ఓకేనండి సో ప్లస్ 8 × 8 + 6 = ఇక్కడే వస్తుంది చెప్పండి మీరే 9 8 7 6 5 4 అంతే ఇది 9 8 9 8 7 6 ఈ విధంగా ఉంటాం అమెరికా అనమాట ఓకేనండి ఫస్ట్ ప్రాబ్లం అంతే సింపుల్ నెక్స్ట్ చెప్పండి ఇది మీరే చెప్పొచ్చు ఇక 1 2 3 4 5 6 7 × 8 + 7 = మీరు చెప్పండి 9 8 7 6 5 4 3 ఓకేనండి సో ఈ విధంగా అన్నమాట నెక్స్ట్ వన్ సెకండ్ ప్రాబ్లం చూడండి ఇది కూడా ఒక అమరిక సింపుల్ అన్నమాట ఈ అమరిక కూడా చేద్దాం నౌలికేడియర్ ఒకసారి అబ్జర్వేషన్ చేయాలండి అంతే ఓకేనండి వీటి మీద ప్రాబ్లమ్స్ రావండి ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో జస్ట్ ఒకసారి చూద్దాం ఇచ్చుడు కనుక ఇది 11 అన్ని 11లు ఉన్నాయి సో ఇక్కడ కూడా 11 వస్తుంది ఓకేనండి ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 4 వస్తుంది ఓకేనండి ఇక్కడ 91 ఉంది కూడా సేమ్ 91 × 11 × 4 ఇక్కడ 1 2 3 4 కదా 4 004 ఈ విధంగా నెక్స్ట్ 91 × 11 × 5 నెక్స్ట్ ఏమవుతుంది 5005 ఈ విధంగా సీక్వెన్స్ అనమాట సేమ్ ఒకటే అమెరికా వస్తుంది సో సెకండ్ ప్రాబ్లం అయిపోయింది ఓకేనండి సో టైం వేస్ట్ అండి దీని గురించి అవసరం లేదు ఎందుకంటే మనకి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వడం అనమాట టైప్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వన్ ఇది చూడండి 1 3 6 8 0 3 4 7 ఈ 3 నెంబర్ని 9 గుణించాలంట ఎటువంటి అమెరికా వస్తుందో చూడవన్నాడు ఓకేనండి జస్ట్ అన్ని 9తో మల్టిప్లికేషన్ చేయండి అంతే ఏముంది అందులో 9తో మల్టిప్లికేషన్ చేయడం మీకు వచ్చు కదండి ఈ 3టికి ఆ 3 9తో మల్టిప్లికేషన్ చేయండి ఈ టైప్ ఆఫ్ అమెరికా వస్తుంది ఇందాక మనం చెప్పుకున్నా ఓకేనండి 1 2 3 1 2 3 1 2 3 ఆ విధంగా అనమాట ఆ విధంగా వస్తాయి జస్ట్ దానివల్ల పెద్ద ఉపయోగం లేదండి మనం ఇప్పుడు చేసి ఓకేనండి
యూనిట్ 2 ఏంటండి పూర్ణాంకాలు ఓకేనండి పూర్ణాంకాల మీద అన్ని అభ్యాసాలు మనం చేసినామండి ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఓకేనండి లాస్ట్ లో మీకు ప్రాక్టీస్ బిట్లు ఇచ్చిందండి ఈ ప్రాక్టీస్ బిట్స్ లాస్ట్ లో దీనికి లాస్ట్ లో ఆన్సర్లు ఉంటాయండి ఓకేనండి వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్కటి పాజ్ చేసుకొని ప్రాబ్లమ్ చేసుకోండి ప్రాక్టీస్ బిట్ చేసుకోండి మీకు టైం ఉంటే ఓకేనండి ఓకేనండి లాస్ట్ లో ఆన్సర్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఈ వీడియో ఇప్పటి నుంచి మీకు సైలెంట్ లో ఉంటదండి జస్ట్ ఆన్సర్స్ ప్రాక్టీస్ బిట్లన్నీ కంప్లీట్ అయిన దాకా ఆన్సర్స్ వచ్చిన దాకా మీకు సైలెంట్ లో ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోద్ది వీడియో